బిగ్ బాస్ హౌస్ నుంచి రతిక ఎలిమినేట్ అయిపోయిందా? నాలుగో వారం రతిక హౌస్ నుంచి బయటకు వచ్చేసిందా? తేజ ఎలిమినేట్ అవ్వాల్సింది కాస్త. రతిక ఎలిమినేట్ అయిందా అంటే అవునని తెలుస్తోంది. దీనికి బలమైన కారణం కూడా ఇప్పుడు చెప్పుకుందాం. నిజానికి మొదటి వారం ఉడతా ఉడతా ఊచ్ అని చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రతిక మంచి గేమర్గా మంచి కంటెస్టెంట్గా పేరు తెచ్చుకుంది. అందరితో కలిసిపోతూ చాలా సరదాగా మాట్లాడింది. కానీ ఆ వారం చివరి నుంచి మేబీ నాగార్జున మాటలు తనకు నెత్తికెక్కాయో ఏమో తెలియదు, కానీ పల్లవి ప్రశాంత్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. బురద టాస్క్లో పల్లవి ప్రశాంత్ని టార్గెట్ చేసి తన విషయంలో వెన్నుపోటు పడిచింది. సరే, ఏదో ఫ్రెండ్ కదా, ఎంకరేజ్ చేయాలనుకుంది అనుకునే లోపు ఎవరితో ఏమో నువ్వు కంటెంటర్ అయితే చూడాలనుకున్నాను అని చెప్పి కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి తనే అనర్హుడని చెప్పింది. ఇక ఒకసారి పల్లవి ప్రశాంత్కి బ్యాక్ స్టాప్ చేసింది, ఆ తర్వాత యావర్ విషయంలో బ్యాక్ స్టాప్ చేసింది, ఆఖరికి శివాజీ విషయంలో కూడా బ్యాక్ స్టాప్ చేసేసి అంటే వెన్నుపోటు పొడిచి వెళ్ళి అమర్ది ప్రియాంక జైన్ ఆ గ్రూప్లో కలిసింది. అంతేకాకుండా జోస్ అలికాస్ గ్రూప్ అలాగే సీరియల్ స్టార్ మా గ్రూప్ అంటూ తనే విభజన తీసుకొచ్చి ఓవర్ యాక్షన్ చేస్తూ వచ్చింది. నిజానికి తేజ ఎలిమినేట్ అవ్వాలి. ఓట్స్ ప్రకారం, ప్రేక్షకుల ఓటింగ్ అండ్ మిస్డ్ కాల్స్ డేటా ప్రకారం టేస్టీ తేజ దాదాపు ఎలిమినేట్ అయిపోయినట్టే. కానీ ఒకే ఒక్క రోజు పడిన ప్రోమో కారణంగా మొత్తం ఊహించని పరిస్థితులు రతికను చుట్టుముట్టేశాయి. ఎందుకనంటే నిన్న పల్లవి ప్రశాంత్ పాపం తన పవరాస్త్ర గేమ్ తను ఆడుతుంటే మాటలతో సూదులు గుచ్చినట్టుగా మాట్లాడింది. నిన్న అసలు తల్లిదండ్రులు ఎలా పెంచారు? నాకు గనక కోపం వస్తే నీ గడ్డం మీసం అన్ని తీసేస్తా అంటూ రకరకాలుగా మాట్లాడింది. అయితే తనకు నిజంగా అంత చనువు ఉంది, ఒక వ్యక్తిని అన్నేసి మాట్లాడుతుంది అంటే మరి పల్లవి ప్రశాంత్ తినే నువ్వు నా ప్రాపర్టీ అని, నువ్వు పొట్టి బట్టలు వేసుకోకు అని ఏదో ఫ్రెండ్షిప్గానో మజాక్గానో చెప్తే అది తప్ప, పోనీ శని పట్టింది అని తను పల్లవి ప్రశాంత్ అంటే నువ్వు నన్ను ఎందుకు అన్నావు ఆ మాట, నేను ఫీల్ అయ్యాను అంటే సారీ చెప్పుండేవాడు, ఇంకొకసారి రిపీట్ చేసి ఉండేవాడు కాదు. కానీ రతిక కొంకి రతికే తవ్వుకుంది. అనవసరంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఎలిమినేషన్ కాబోతుంది. అయితే మరి ఈరోజు సింగిల్ ఎలిమినేషనా డబుల్ ఎలిమినేషనా తెలియదు, కానీ మొత్తానికైతే మాత్రం రతిక ఎలిమినేట్ అయ్యే అవకాశాలు వెరీ 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 ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.